హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో బ్రేటన్ సైకిల్ ఎఫిషియన్సీ డెరివేషన్ చేద్దాం. పీవీ ప్లేన్, టీఎస్ ప్లేన్, ప్రెజర్ వాల్యూమ్, టెంపరేచర్, ఎంట్రోపీ. ప్రాసెస్ 1, 2, 2, 2, 3, 3, 4, 4, 1. 1, 2, 2 వచ్చేటప్పటికి కంప్రెషన్ ప్రాసెస్, 2, 2, 3 వచ్చేటప్పటికేమో కాన్స్టెంట్ ప్రెజర్ హీట్ అడిషన్. 3, 2, 4 వచ్చేటప్పటికి ఎక్స్పాన్షన్. 4, 2, 1 వచ్చేటప్పటికి హీట్ రిజెక్షన్. 2 కాన్స్టెంట్ ప్రెజర్సే ఉంటాయి. ఎఫిషియన్సీ ఏటా ఇస్ ఈక్వల్ టు డబ్ల్యూ నెట్ బై హీట్ సప్లైడ్. డబ్ల్యూ నెట్ అంటే Q1 మైనస్ Q2 డివైడెడ్ బై హీట్ సప్లైడ్ Q1, 1 మైనస్ Q2 బై Q1. ఈ Q1 Q2 వాల్యూస్ కనుక ఫైండ్ అవుట్ చేసి మనం దాన్ని సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. Q1 వచ్చేటప్పటికి హీట్ అడిషన్. Q1 ఇది ఈక్వల్ టు కాన్స్టెంట్ ప్రెజర్ కాబట్టి ఎంసీపీ T3 మైనస్ T2 Q2. Q2 అంటే కాన్స్టెంట్ ప్రెజర్ హీట్ రిజెక్షన్. ఇది కాన్స్టెంట్ ప్రెజర్ కాబట్టి ఎంసీపీ T4 మైనస్ T1. ఈ రెండింటిని ఈ Q2 వాల్యూ Q1 వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఎఫిషియన్సీ ఏటా ఇది ఈక్వల్ టు 1 మైనస్ Q2 వచ్చినప్పటికి ఎంసీపీ T4 మైనస్ T1 డివైడెడ్ బై ఎంసీపీ T3 మైనస్ T2. ఎంసీపీ క్యాన్సిల్. ఎఫిషియన్సీ ఏటా ఇది ఈక్వల్ టు 1 మైనస్ T4 మైనస్ T1 డివైడెడ్ బై T3 మైనస్ T2. ఈ T1, T3, T2 వాల్యూలు ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది. ప్రాసెస్ 1, 2, 2. ప్రాసెస్ 1, 2, 2 వచ్చేటప్పటికి కంప్రెషన్ ప్రాసెస్. కంప్రెషన్ ప్రాసెస్లో T2 బై T1 ఇజ్ ఈక్వల్ టు P2 బై P1 గామా మైనస్ 1 బై గామా. P2 బై P1 అంటే ఏంది? ప్రెజర్ రేషియో ఆర్పి. ప్రెజర్ రేషియో ఆర్పి గామా మైనస్ 1 బై గామా. దట్ ఈక్వల్ టు T2 ఈక్వల్ టు T1 ఇంటూ ఆర్పి హోల్ పవర్ గామా మైనస్ 1 బై గామా. T2 వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 3, 2, 4. ప్రాసెస్ 3, 2, 4. 3, 2, 4 వచ్చేటప్పటికి ఎక్స్పాన్షన్. T3 బై T4 ఇస్ ఈక్వల్ టు P4 బై P3 గామా మైనస్ 1 బై గామా. దట్ ఈక్వల్ టు P4 బై P3 అన్న ప్రెజర్ రేషియో అనే ఆర్పి. ఆర్పి ఇస్ ఈక్వల్ టు గామా మైనస్ 1 బై గామా. దట్ ఈక్వల్ టు T3 ఈక్వల్ టు T4 ఇంటూ ఆర్పి గామా మైనస్ 1 బై గామా. T2, T3 వచ్చినాయి. రెండు వాల్యూస్ తీసుకెళ్ళి దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఎఫిషియన్సీ ఏటా ఇది ఈక్వల్ టు 1 మైనస్ T4. T4 వాల్యూ 1 వచ్చింది మనకు. T4 రాలేదు కాబట్టి ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోండి. T4 T1 అంతే ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి T3. T3 అంటే ఇక్కడ మన వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. T4 ఇంటూ ఆర్పి గామా మైనస్ 1 బై గామా. నెక్స్ట్ వచ్చేటప్పటికి T2 వచ్చేటప్పటికి T1 ఇంటూ ఆర్పి
గామా మైనస్ వన్ బై గామా. ఈ రెండిట్లో ఆర్పి పవర్ గామా మైనస్ వన్ బై ఇది కామన్ ఉంది కాబట్టి కామన్ తెద్దాం. టీ ఫోర్ మైనస్ టీ వన్ ఆర్పి గామా మైనస్ వన్ బై గామా, ఇందులో టీ ఫోర్ మిగులుతుంది మైనస్ టీ వన్, ఇది ఇది క్యాన్సిల్. ఎఫిషియన్సీ ఎటా ఇది ఈక్వల్ టు వన్ మైనస్ వన్ బై ఆర్పి పవర్ గామా మైనస్ వన్ బై గామా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.